పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం గణపవారి గుడి గ్రామంలో ఈ రోజు ఇంద్రమ్మ రాజ్యం ఇండింట సౌభాగ్యం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ హెచ్వి నాగేశ్వరరావు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని, ఇంద్రమ్మ రాజ్యం మళ్లీ రావాలని ఆయన కోరారు. చింతలపూడి నియోజకవర్గం ఎస్పీసీఎల్ అధ్యక్షుడు ఉప్పే రాజ్కుమార్ మాట్లాడుతూ ఇంద్రమ్మ రాజ్యం వస్తే ఇండింట సౌభాగ్యం వస్తుందని, ప్రత్యేక హోదా అందులో హక్కుని, ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రాన్ని రంగాల్లోకి అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిహెచ్ నాగేశ్వరరావు, ఉప్పే రాజ్కుమార్, చెబుతూ వెంకటరత్నం, సొంగ సుబ్బారావు, సీతారామయ్య, పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ చైర్మన్ సొంగ సుబ్బారావు గారు, మండల నాయకులు సీతారాములు గారు, అలాగే మా గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దాసరి సుబ్బారావు గారు, సెక్రటరీ బంటు జార్జి గారు, వైస్ ప్రెసిడెంట్ రాసుపోలు సత్యనారాయణ గారు, అదేవిధంగా అందరికీ కూడా ఈ యొక్క సమావేశానికి విచ్చేసినందరూ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం కార్యక్రమాన్ని గణపవరిగూడెం గ్రామంలో మరి ఏర్పాటు చేశాం. ఈ యొక్క ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం అనే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది రాబోయే రోజుల్లో అనే అంశాలను, ఆ యొక్క మేనిఫెస్టో అంశాలను ఈ యొక్క కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికి చేరవేసి, తద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి మరి మేమంతా కూడా మరి సమాయత్తమై ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని ఈ యొక్క మరి ఇంటింట ఇందిరమ్మ రాజు ఇంటింట సౌభాగ్యం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఆయన కుమార్తె ఇందిరాగాంధీ గారు పరిపాలించినప్పుడు గాని, ఇందిరాగాంధీ యొక్క కొడుకు రాజీవ్ గాంధీ గారు పరిపాలించినప్పుడు గాని, మరి అదేవిధంగా సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ యొక్క తోడ్పాటుతోటి మన్మోహన్ సింగ్ గారు పరిపాలించినప్పుడు కానీ ఎలా ఉందో పరిపాలన. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది, వచ్చినటువంటి నిధులన్నీ కూడా ఆర్ఎస్ఎస్ అనే ఒక మత సంస్థ ద్వారా వాళ్ళ యొక్క చెప్పు చేతల్లోకి వెళ్ళి ప్రజలకు అందాల్సినటువంటి స్కీములు, సంక్షేమ ఫలాలు అందకుండా చేస్తున్నారు. మరి మీరు చూశారు నిన్న కాక మొన్న నర్మదా నది ప్రవాహక ప్రాంతంలో 182 మీటర్ల ఎత్తున్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి సుమారు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సుమారు 3,000 రూపాయల కోట్ల ఖర్చు పెట్టడం అంటే అది ఒక మనం పోలవరం ప్రాజెక్ట్ అవుద్ది, మన రాష్ట్రం బాగుపడద్దలాంటి. మరి కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి. ఒక దళితుడు కానీ ఒక సామాన్యుడు కానీ జీవించేటువంటి అవకాశం ఈ బీజేపీ ప్రభుత్వంలో ఇవ్వట్లే. వాళ్ళు చెప్పింది చేయాలి. వాళ్ళకి మత రాజ్యం ఎలాగుందో, హిందూ మతోన్నమత సంస్థలు ఎలాగైతే చెప్తున్నాయో ఆర్ఎస్ఎస్, అలా చేయటానికి వాళ్ళు పూనుకున్నారు. మరది దానివల్ల సంక్షేమ రాజ్యం అయినటువంటి ఈ భారత రాజ్యం సెక్యులర్ స్టేటు దెబ్బతింటుంది, సెక్యులర్ ఫ్యాక్టర్ దెబ్బతింటుంది. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకుని రేపు పొద్దున 2019 రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తే మనకున్నటువంటి ఈ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మరీ ముఖ్యంగా నిరుద్యోగ సమస్య, ఉద్యోగాల్ని ఇంటింట కాంగ్రెస్ ఇందిరమ్మ సౌభాగ్యం అనేటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, గ్రామస్తులకు, నాయకులకు, అభిమానులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి సందేశం ప్రజలందరం మేలు కోసం. ఇంటింట కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ రాజ్యం అనేటువంటి విషయాన్ని మేమందరికి ప్రకటించి, ఆనాడు ఇందిరమ్మ పరిపాలించినప్పుడు ఎలాగుంది, రాజ్యం ఎలా ఉంది, ప్రజలకి ఇచ్చినటువంటి స్కీమ్స్ ఎలా ఉన్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అనేది అందరికీ తెలుసు. మరి అదేవిధంగా 2019 రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయడం కోసం మనందరం కూడా కృతనిశ్చయంతో ఉండి, అందరం ఐక్యంగా ఉండి, ప్రతి వాళ్ళం కూడా మన హస్తం గుర్తుకి మరి ఓటేయటం కోసం సమైక్యంగా చిన్న చిన్న భేదాభిప్రాయాలు కూడా అందరూ కూడా ఇందిరాగాంధీ టైంలో ఎలాగుందో సంక్షేమ కార్యక్రమాలు కానీ మరొకటి కానీ పరిపాలన కానీ ఎలాగున్నాయో అనేది ప్రతి వాళ్ళు కూడా ఆలోచించి మరి ఈ నిర్ణయానికి తోడుగా ఐక్యతగా ఉంటారని కోరుతున్నాను. మరి అదేవిధంగా ఈ రోజున ఈ గ్రామంలో
ప్రత్యేకించి ఇంటింట కాంగ్రెస్ ఇందిరమ్మ సౌభాగ్యం అనేటువంటి ఈ కార్యక్రమానికి మన మిత్రుడు ఉప్పే రాజకుమార్ అనేక రకాలైనటువంటి సాంఘిక సేవా కార్యక్రమాల్లో ఉంటా ఉండేవాడు. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలందరికీ చేదోడు వాదోడుగా తన వంతు కృషి చేసి పార్టీని బలోపేతం చేసి పార్టీ యొక్క ఆశయాలను రేపొద్దున 2019లో పార్టీ అధికారంలోకి వస్తే ఏ ఆశయాలు నెరవేరుతాయి, రైతులకు ఎలాగుంటుంది, విద్యార్థులకు ఎలాగుంటుంది, నిరుద్యోగులకు ఎలాగుంటుంది అనేటువంటి స్కీమ్స్ కూడా అన్ని తెలియజేయడానికి అవకాశం వచ్చినటువంటి రోజు ఇది. తప్పకుండా మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి జయప్రదం చేస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి గ్రామస్తులకి పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మత యుద్ధాలు, మతోన్మాదం ఏంటంటే ప్రజాస్వామ్యం కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఇది మతాతీత రాజ్యాంగం, కులాతీత రాజ్యాంగం, అందరికీ సమానమైనటువంటి హక్కులు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ తప్ప ఇప్పుడు పరిపాలించినటువంటి బీజేపీ పార్టీ పరిపాలించలేదని తేలిపోయింది, స్పష్టంగా కనబడుతుంది మనకే. ఇప్పుడు జరిగేటువంటి ఎలక్షన్స్ కూడా నిన్నగా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కూడా కర్ణాటకలో ఏం జరిగిందో మీకు తెలుసు. ఇప్పుడు జరగబోయేటువంటి పరిస్థితులు కూడా ఏం జరుగుతున్నాయో మీకు తెలుసు. కాబట్టి మండల కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ చైర్మన్ సంగ సుబ్బారావు గారు, మండల నాయకులు సీతారాములు గారు, అలాగే మా గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దాసరి సుబ్బారావు గారు, సెక్రటరీ బంటు జార్జి గారు, వైస్ ప్రెసిడెంట్ రాసుపోలు సత్యనారాయణ గారు, అదేవిధంగా అందరికీ కూడా ఈ యొక్క సమావేశానికి విచ్చేసినందుకు కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం కార్యక్రమాన్ని గణపవరిగూడెం గ్రామంలో మరి ఏర్పాటు చేశాం. ఈ యొక్క ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం అనే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది రాబోయే రోజుల్లో అనే అంశాలను, ఆ యొక్క మేనిఫెస్టో అంశాలను ఈ యొక్క కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికి చేరవేసి తద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి మరి మేమంతా కూడా మరి సమాయత్తమై ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని ఈ యొక్క మరి ఇంటింట ఇందిరమ్మ రాజు ఇంటింట సౌభాగ్యం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు.